संगारेड्डी जिल्ला पट्टंचेरु नियोजकवर्गं बीरंगूड चौरस्तालो विश्वगुरु महात्मा बसवेश्वरुडि कांस्य विग्रहान्नि आविष्करिंचारु। मेदक एंपी कोत्त प्रभाकर रेड्डि, पट्टंचेरु शासनसभ्युलु गूडेम महिपाल रेड्डि। బీరంగూడ కమాండ్ లో బీరంగూడ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సభకు అధ్యక్ష వహిస్తున్న శివకుమార్ ఈ కార్యక్రమము మంచి కార్యక్రమము। బసవేశ్వర కమిటీ తరఫున ఇది బీరంగూడ రోడ్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పెద్దల భూపాలన్న గారు మన జగదీష్ గారు इन संवर पद संवर पद संवर अगर सिमेंट रोड आलोचन भूपालन अंदर कल कमी मिलने जरपवल जरपन तरह माला विग्रह आविष्क आलोचन तो अब डिशन वाट इच्छी मट प्रकार आग्रह जल निमजन जरूरी दर्वाज कांस्य विग्रह మన వీరంగూడ కమాండ్ మెయిన్ రోడ్ పైన ఈ రోజు భగవంతుడితో సమానంగా కొలుస్తున్న బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నా జీవితంలో ఒక భాగం అనిగిడనే ఆలోచన చేస్తా ఉన్నా। మన నిజంగా కూడా మనం ఒకటి ఆలోచించాలి, మరి లింగాయ సమాజమే కాదు యావత్ భారత దేశ ప్రజలు కూడా ఈ రోజు బసవేశ్వరుని మరి కొలవడము వారు ఇప్పుడు కాదు మనం ఇప్పుడు సంస్కరణలు ఇవన్నీ చేసుకునేది కూడా మరి గతంలో 12వ శతాబ్దంలోనే మరి ఈ సమాజానికి మరి మన సాంప్రదాయానికి మరి ఒక డైరెక్షన్ ఇచ్చిన మరి బసవేశ్వర స్వామి వారు ఏదైతే డైరెక్షన్ చూపిండో మనకు వారు ఏదైతే ముందు చూపుకొని వారు కార్యదీక్ష చేసిండో అదే బాటలో మనం ఈ రోజు దేశమంతట కూడా పరిపాలన చేసుకుంటున్నాం। ఇది వాస్తవం। మరి అప్పుడు ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలి, మరి బీద వారికి ఏ విధంగా సేవలు చేయాలి, మరి అనగారిన వారిని ధనవంతులను మరి అన్ని కులాలను మతాలను అన్ని మరి అన్ని దేవాలయాలను కూడా అందరినీ కూడా ప్రవేశము చేయాలి అని చెప్పి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మరి దేశ చరిత్రలోనే ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఈరోజు బసవేశ్వరుడు। మరి బసవేశ్వరుడిని మన ఒక్క తెలంగాణలోనే కాదు మరి దేశమంతటా కూడా ఈరోజు బ్రహ్మాండంగా మరి వారి సంస్కరణలు చేసుకుంటున్నాం అంటే మరి గల్లీ నుంచి పార్లమెంట్ వరకు కూడా పార్లమెంట్ మరి అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చేసుకున్నా చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు బసవేశ్వరుడు। ఆయన గురించి ఎంత చెప్పినా తప్పనే, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మరి మన భారతదేశం గడ్డ మీద పుట్టడం మన అదృష్టం ఈరోజు భావిస్తున్నాం।